చెల్లెలు మాత్రమే కాదు దేశంలో ఎంతో మందికి ఆయన రోల్ మోడల్ గా ఉండేవారు. ఆయన్ని గత 10 సంవత్సరాలుగా జైల్లో ఉంచడం ఆయన ఆరోగ్యం డిటిరేట్ అయిపోవడానికి కారణమైన ఈ దేశ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? రకంగా క్రూరమైన గవర్నమెంట్, తర్వాత సెన్సిటివ్నెస్ లేని కోర్టులు చివరికి వదిలిపెట్టారు. కానీ ఆయన ఏమీ తప్పు చేయకుండా 10 సంవత్సరాలు జైల్లో ఉంచారు అంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని మనం ఆలోచించుకోవాలి. ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు చెప్పారు, నేనే దేవుణ్ణేమో అన్నారు. ఈ మధ్యనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు, నాకేం చేయాలో తెలియనప్పుడు నేను దేవుని వైపు చూస్తాను అంటున్నారు ఆయన. అంటే ఆయన చూసే దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లు గత 2-2.5 సంవత్సరాలుగా చూస్తుంటే, అంటే న్యాయం ధర్మం మీద కాదా జడ్జిమెంట్లు వచ్చేది? దేవుడు లాంటి మనుషులు నుంచి వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటున్నారా? ఇది మనం ఆలోచించాలి. మన న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న లాయర్లు ఆలోచించాలి. ఈ హ్యూమన్ రైట్స్ కోసం పనిచేస్తున్న ఎంతో మంది మీలాంటి వాళ్ళు సీరియస్ గా ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో పొలిటీషియన్స్ ఎలాగూ వాళ్ళు వేరే ఎజెండాతోనే వస్తారు. వాళ్ళు అన్ని వ్యవస్థల్ని చంపేసి నరికేసి వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించవలసిన కోర్టులు కూడా వాళ్ళతో కలిసిపోతే ఇంక ఈ ప్రజాస్వామ్యం ఉండదు. ఈ 145 కోట్ల జనాల లైఫ్ ఏమవుతుందో మనం ఆలోచించుకోవాలి. జార్జ్ ఆర్వెల్ గారు 1984 పుస్తకం కొంతమంది చదువుంటారు, అందులో ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక డీప్ స్టేట్ ఇప్పుడు ఇండియాలో ఉంది. మన ప్రజాస్వామ్యానికి ఉన్న పిల్లర్స్, ప్రజాస్వామ్య స్తంభాలన్నీ కూడా ఒక్కొక్కటి కూలిపోతున్నాయి. ఆఫీసర్లు ఐఏఎస్ అవనివ్వండి, ఐపీఎస్ అవనివ్వండి, సెక్యూరిటీ ఫోర్సెస్ అవనివ్వండి, సిఆర్పిఎఫ్లు, ప్రతి వాళ్ళు సిబిఐ, ఈడీ వాళ్ళందరూ కూడా వాళ్ళ న్యాయం ధర్మం ఎక్కువ మంది వదిలేశారు. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారేమో. సో ఆ విధంగా ప్రజాస్వామ్యానికి ఒక మంచి పిల్లర్ అయిన ఈ బ్యూరోక్రసీ వాళ్ళు ఫెయిలైపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ఏది చెబితే అదే చేస్తున్నారు. వాళ్ళ మైండ్ అప్లై చేయట్లేదు. వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, న్యాచురల్ జస్టిస్ ఇలాంటి వాటిని ఈ ఆఫీసర్ అందరూ వదిలేశారు. రెండవది జ్యుడిషియరీ, ఇప్పుడే చెప్పుకుందాం మనం. మూడవది మీడియా. నేషనల్ మీడియా ఎలా ప్రవర్తిస్తుందండి? అసలు నేషనల్ మీడియా ఏమన్నా ఈ దేశం ముందుకు వెళ్ళడానికి, ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి ఎఫర్ట్ అన్నా చేస్తుందా? సో అది కూడా అయిపోయింది. మనకి ఏం మిగిలింది? ఇప్పుడు మనందరం సభలు పెట్టుకుంటున్నాము, సంతాపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నాము. ఎవరు చేస్తారు అవన్నీ? ఈ గవర్నమెంట్ చేయదు, ఈ బ్యూరోక్రసీ చేయదు, కోర్టులు అంటి అంటినట్టుగా ఉంటున్నాయి, మీడియా అమ్ముడుపోయింది. నా దగ్గర అయితే ఈ సమస్యకి పరిష్కారం చెప్పేంత కెపాసిటీ లేదు. ఈ ఆర్గనైజర్స్, వాళ్ళతో ఉన్న మేధావులు కూర్చోవాలి, సీరియస్గా ఆలోచించాలి. మన ముందైతే ఒక ఈ సమస్యకి పరిష్కారం కనబడటం లేదు. బాటం దేశంలో ఉన్న ప్రజానీకంలో అడుగున ఉన్న 50-60% జనాలు వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళని ఈ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది. సాయిబాబా గారు బడి వర్గాల కోసం మాట్లాడారు, ఫ్రీడమ్ కోసం మాట్లాడారు, అందువల్ల ఆయన టార్గెట్ చేసింది. ఆయన టార్గెట్ చేసి ఏమి మెసేజ్ మనకి ఇచ్చింది? మీరందరూ జాగ్రత్తగా ఉండండి. సాయిబాబా గారు చూసారా? ఆయన నడవలేడు కూడా. ఆయన 90% హ్యాండిక్యాప్డ్. ఆయన ఇట్లా మాట్లాడాడు కాబట్టి ఆయనే ఇట్లా ట్రీట్ చేశాం. మిమ్మల్ని అందరినీ ఇలాగే ట్రీట్ చేస్తాము అనేసి గవర్నమెంట్ మనందరికీ ఒక మెసేజ్ ఇచ్చింది. ఇది చాలా సీరియస్. దీన్ని ఎలా చేయాలి? మనం స్వాతంత్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ గారు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కొత్త కొత్త ప్రాబ్లమ్స్కి, వాళ్ళు కొత్త కొత్త రెమెడీస్ తీసుకొచ్చారు, కొత్త కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించారు వాళ్ళు.
అలాగే మనము మన థింక్ ట్యాంక్ మనందరం కూర్చొని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంచెం దేశభక్తులు అనుకునే నక్సలైట్స్ అందరూ అయిపోయారు, ఇంకెవరు లేరు, మీకెవరు మిగలలేదు. ఆపరేషన్ తగార్ అంటారు, ఎక్స్వైజెడ్ అంటారు, అది చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు అయిపోయిన తర్వాత వడ్డీ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సల్స్. అర్బన్ నక్సల్స్ అంటే ఎవరో కాదు, ఈ గదిలో ఉన్న వాళ్ళందరూ అర్బన్ నక్సల్సే. నెక్స్ట్ మనమే. 240 సీట్లు వచ్చినాయి కాబట్టి ఈ గదిలోకి పోలీసులు రావట్లేదు హాల్లోకి. ప్రస్తుతానికి మనం అలా వదిలించాడు. కానీ గత 4-5 నెలలుగా తెలుస్తుంది ఏంటంటే 240 ఎంపీలు చాలు వీళ్ళకి, దేశాన్ని ధ్వంసం చేయడానికి, దేశాన్ని అమ్మేయడానికి, పేద ప్రజల ఇంట్రెస్ట్ ని సాక్రిఫైస్ చేయడానికి, అవి చాలు అని సరి తెలిసిపోతుంది. దానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. దేశ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా పవర్ కోసం మాత్రమే ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బీహార్లో కూడా ఉన్నారు. మనం వాళ్ళని మనం ఇంకేమీ చేయలేము మనం. కాబట్టి ఏం చెయ్యాలి అని థింక్ ట్యాంక్ ఫామ్ అవ్వాలి. లాయర్లు అందరూ ఒకటవ్వాలి. రిటైర్డ్ జడ్జెస్ ఎవరన్నా ఉన్నారేమో ఇదే భావజాలంతో ఉన్న వాళ్ళు, వాళ్ళని కలవాలి. ఎంతో ఎఫర్ట్ చేయాలి. మనకి జిల్లాల్లో ఎన్ని జిల్లాల్లోనూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, సంతాపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సాయిబాబా గారు తిరిగి రారు, కానీ ఆయన స్ఫూర్తి అది తీసుకుని ఆ లైన్ లో మనం ఆలోచించి ఏం చెయ్యాలి. ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం, కానీ మన డిక్షనరీలో కష్టం అనేది ఉండకూడదు. మనము మన ఫ్యూచర్, మన కమింగ్ జనరేషన్స్, రాబోయే జనరేషన్, మన పిల్లలు, మనవాళ్ళు. ఇప్పుడున్న 140 మంది కోట్లు కనీసం 140 కోట్లు కాకపోయినా సరే ఒక 20 కోట్లు ఓకే, మిగిలిన 100 కోట్లు వాళ్ళందరి ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలి. కొత్త కొత్త విధానాలు తీసుకురావాలి. మనం రక్షించుకోవాలి, మన సమాజాన్ని రక్షించుకోవాలి. దానికి ఆలోచించండి. ఆర్గనైజర్ స్పెషల్ గా ఏం చెయ్యాలని ఆలోచించండి. ఇటువంటి సభల్లో ఇది కావాలి. అందరికీ జరుగుతున్న అన్యాయం తెలియాలి, కానీ ఏం చెయ్యాలి అనేది థింక్ ట్యాంక్ ఆలోచించగలదు. మీరందరూ అది చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం.